వెల్కమ్ టు ద నెక్స్ట్ లెక్చర్ ఆఫ్ ఫ్లూయిడ్ డైనమిక్స్. ఇప్పటి వరకు మనం చదివిన ఫ్లూయిడ్ డైనమిక్స్ క్లాసెస్లో మనం కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే యూలర్స్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, నెక్స్ట్ దాని నుండి హౌ టు డిరైవ్ బెర్నౌలీస్ ఈక్వేషన్, నెక్స్ట్ దాని మీద దాని అప్లికేషన్స్, బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లికేషన్స్ లైక్ వెంచ్యూరిమీటర్, ఆరిఫిస్ మీటర్ అండ్ పిటాట్ ట్యూబ్, వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాక నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది వర్టెక్స్ మోషన్ అంటే ఏంటి, ఫ్రీ వర్టెక్స్ మోషన్ అంటే ఏంటి, ఫోర్స్డ్ వర్టెక్స్ మోషన్ అంటే ఏంటి. ఇప్పుడు ఇవన్నీ అయ్యాక ఈ సెషన్లో మనం ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్స్ గురించి, నెక్స్ట్ దాని అప్లికేషన్ ఒకటి ఉంది దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఆల్రెడీ ఇంజనీరింగ్ మెకానిక్స్ చదువుకున్న స్టూడెంట్స్గా మనకి ఒకటి గుర్తు రావాలి, ఏంటి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అని ఎప్పుడైతే నేను అంటానో అప్పుడు మీకు ఏం గుర్తు రావాలి, ఫోర్స్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, ఇది మీకు తెలిసి ఉండాలి. యాక్చువల్గా చాలామందికి ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అని మాత్రమే తెలుసు, బట్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఈక్వేషన్ నుండే వచ్చింది. మాస్ ఒక రిజిడ్ బాడీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ రిజిడ్ బాడీ కానీ తీసుకుంటాం కనుక మాస్ అనేది చేంజ్ అవ్వదు వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. సో అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్ మాస్ సేమ్ కనుక మాస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డిఫరెన్షియేషన్. సో మాస్ బయటకు వస్తే డివి బై డిటి మిగులుతుంది లోపల, డిఫరెన్షియేషన్ లోపల వి ఒకటే మిగిలింది, కానీ డివి బై డిటి అంటేనే యాక్సలరేషన్. సో అలా ఈ ఈక్వేషన్ మనం తెలుసుకుంటాం, బట్ ఇది అసలు బేస్ ఈక్వేషన్ న్యూటన్ సెకండ్లోకి. ఇప్పుడు దీన్ని కొంచెం మాడిఫై చేశారనుకోండి, కానీ మాడిఫికేషన్ ఎలా, మామూలుగా అయితే ఫోర్స్ అంటే ఏంటి అసలు, ఇట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద మొమెంటమ్ ఆఫ్ ద బాడీ విత్ అన్ ఇన్ఫైనైటెసిమల్ స్మాల్ చేంజ్ ఇన్ టైమ్. అంటే ఒక బాగా చిన్న టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ అనేది టీ టైంలో మనం స్టడీ చేస్తే మూవ్ అవుతున్న ఎలిమెంట్ని, నెక్స్ట్ టీ ప్లస్ డిటీ అనే టైంలో దాని సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ సిచ్యువేషన్లో దీని మాస్ ఎం వన్ వి వన్ అయితే, ఈ సిచ్యువేషన్లో మాస్ ఎం టూ వి టూ అయితే, అప్పుడు ఇది ఈ మార్పు అనేది ఎంత టైంలో వచ్చింది, డిటీ అనే టైంలో వచ్చింది. ఫస్ట్ టీ ఉండే తర్వాత టీ ప్లస్ డిటీ అనే టైం, ఇక్కడ 1 సెకండ్ నెక్స్ట్ 2 సెకండ్స్ లెక్క, అంటే 1 సెకండ్లో ఎంత చేంజ్ అయినట్టు, ఎం టూ వి టూ మైనస్ ఎం వన్ వి వన్ అలాగ, అంటే డిటీ అనే టైంలో చేంజ్ అయింది. సో విత్ చేంజ్ ఆఫ్ డిటీ, ఐ మీన్ టైం అనేది డిటీ చేంజ్ అయినప్పుడు, ప్రోగ్రెస్ అయినప్పుడు నీకు మొమెంటం ఎంత చేంజ్ అవుతుంది, అదే మనకి ఫోర్స్. ఓకే, సో ఈ ఎం టూ వి టూ మైనస్ ఎం వన్ వి వన్ డైరెక్ట్గా రాకపోయినా మనం ఎం ఇంటూ డిఎంవి ఇంటిగ్రేషన్ రాసుకోవచ్చు. సో అది ఎప్పుడంటే ఎఫ్ ఇంటూ డిటీ ఇంటిగ్రల్. ఇప్పుడు ఈ ఓవరాల్ చేంజ్, మామూలుగా డిఎంవి అంటే ఎలిమెంటల్ చేంజ్, అంటే మొత్తం ఓవరాల్గా చేంజ్ ఎంత అంటే ఫోర్స్ టైమ్స్ ద టోటల్ టైమ్ ఇట్ ఈస్ యాక్టింగ్ అపాన్ ద బాడీ. సో అది టోటల్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఇది ఏంటిది, ఓవరాల్ చేంజ్ ఇన్ ద బాడీస్ మొమెంటమ్. సో ఈ చేంజ్ ఏమంటాం, రిజల్టింగ్ చేంజ్ ఇన్ ద మొమెంటమ్ని ఆఫ్ ద బాడీని ఇంపల్స్ ఎగ్జర్టెడ్ అంటాం. అండ్ ఇది ఎలా వచ్చింది మనకి, విత్ లైట్ మాడిఫికేషన్స్ ఇన్ ద సెకండ్ లా ఆఫ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకే, నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి. ఇప్పుడు ఫోర్స్ అనేది మనకి ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద బాడీ జీరో అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి ఇంటిగ్రల్ డిఎంవి ఈక్వల్స్ టు జీరో, అంటే చేంజ్ ఇన్ ద మొమెంటమ్, డిఫరెన్షియేషన్ ఫర్ చేంజ్ ఇన్ ద మొమెంటమ్ ఇస్ జీరో. అంటే ఏంటి, ఎంవి వెన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ చేంజ్ ఇన్ సంథింగ్ ఈజ్ జీరో, అంటే దాని అర్థం ఎంవి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని అర్థం. అది ఇక్కడ ఎక్కడైనా మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు, ఫోర్స్ జీరో అయిపోతే ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎంవి విత్ రెస్పెక్ట్ టు టైం విల్ బి జీరో అని అర్థం. ఏదన్నా విత్ రెస్పెక్ట్ టు టైం జీరో అయిపోయింది అంటే దాని అర్థం ఏంటి, డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ లోపల ఏదైతే ఉందో అది ఎంవి అనేది, ఇంకొకటి అంటే ఇంకొకటి, ఇక్కడ ఎంవి తీసుకున్నాం కనుక ఎంవి, ఎంవి అనేది విత్ రెస్పెక్ట్ టు టైం కాన్స్టెంట్ అని, అంటే ఏంటి కన్జర్వ్ అయిపోయింది ఈ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు టైం, టైం ఎంత మారుతున్నా ఈ వాల్యూ అనేది మారదు, ఓవరాల్ వాల్యూ మారదు. సో అదే కన్జర్వేషన్, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, రిజల్టెంట్ ఫోర్స్ అనేది జీరో అయితే ద మొమెంటం ఆఫ్ ద ఫ్లూయిడ్ మాస్ ఇస్ కన్జర్వ్డ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ అని చెప్పారు, ఇదంతా ఒక ఫ్లో ప్యాసేజ్ తీసుకుంటున్నాం మనం, ఫ్లో ప్యాసేజ్. ఓకే ఒక్క నిమిషం, ఇప్పుడు దీన్ని మనం 1 డైమెన్షనల్
స్టడీ స్టేట్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అనుకుందాం. అలా అస్యూమ్ చేసుకుంటే ఈ ఫ్లో ప్యాసేజ్ని ఫ్లూయిడ్ అనేది ఈ స్టే ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఫ్లో అవుతుంటే దాని అర్థం ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నా సరే డెన్సిటీ అనేది కాన్స్టెంట్, సో రో వన్ ఈక్వల్స్ టు రో టూ ఈక్వల్స్ టు సో ఆన్. అలాగే స్టడీ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం చేంజెస్ ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు అట్ ఎ గివెన్ పాయింట్ ఏదైనా పాయింట్ని ఫిక్స్ చేసుకుంటే ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ తీసుకోండి, లేదా ఇంకేదైనా ప్రాపర్టీ తీసుకోండి, ఆ ప్రాపర్టీస్ లేదా ఈవెన్ మూమెంటం తీసుకున్నా ఆ పర్టికులర్ పోర్షన్లో కానీ లేదా ఆ పర్టికులర్ పాయింట్లో కానీ నేను ఎంత టైం మారినా కానీ ఆ ప్రాపర్టీ అనేది మారదు, వన్ డైమెన్షనల్. ఈ ఎస్ అనే డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుందాం, ఇది ఎస్ డైరెక్షన్, సింగిల్ ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది స్ట్రీమ్ లైన్ లాగా. ఇప్పుడు దీని నుంచి ఇంకోటి కూడా ఈ మూడింటిని సాటిస్ఫై చేస్తే మనకు ఇంకొకటి కూడా ఉంది, ఏంటది, డిశ్చార్జ్ విల్ బి కాన్స్టెంట్. ఫ్లూయిడ్ కైనమాటిక్స్లో ఏమైనా చదువుకున్నాం, విల్ బి కాన్స్టెంట్ అంటే ఏంటి, క్యూ నీకు సెక్షన్ 1 దగ్గర తీసుకుంటే Q1 రావచ్చు, సెక్షన్ 2 దగ్గర తీసుకుంటే Q2 రావచ్చు, సెక్షన్ 3 దగ్గర తీసుకుంటే Q3 రావచ్చు. అలా ఫ్లో ప్యాసేజ్లో ఏ క్రాస్ సెక్షన్ దగ్గర తీసుకున్నా నీకు సర్టెన్ డిశ్చార్జ్ వస్తుంది అక్రాస్ ద క్రాస్ సెక్షన్. అంటే Q1 అంటే ఏంటి A1 V1, Q2 అంటే ఏంటి A2 V2, Q3 అంటే ఏంటి A3 V3, అలా ఏదైనా సెక్షన్ ఎనీస్ అన్నీ అయిపోతాయి, ఈక్వల్ అయిపోతాయి. సో అన్నిటిని ఏమని సింపుల్గా మనం ఏమని చెప్పచ్చు, క్యూ ఈక్వల్స్ టు లేదా A1 AV ఈక్వల్స్ టు. నీకు సిచ్యువేషన్ బట్టి A1 V1 యూస్ చేయాలంటే అది యూస్ చేస్తా, A2 V2 యూస్ చేయాలంటే అది యూస్ చేస్తా, లేదా ఉట్టి AV యూస్ చేయాలంటే అది యూస్ చేస్తా, నీకు రిక్వైర్మెంట్ బట్టి. ఎందుకంటే ఏది యూస్ చేసినా వాల్యూ వైజ్ ఒకటే వస్తుంది కనుక ఏదైనా యూస్ చేసుకోవాలి అన్ని ఈక్వల్ కనుక. ఓకే, ఇవి మనం బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఇది ఒక ఫ్లో ప్యాసేజ్ అనుకుంటే వన్ డైమెన్షనల్ స్టడీ ఇన్కంప్రెసిబుల్, అండ్ ఇక్కడ సెక్షన్ 1-1 ఉంది, ఇక్కడ సెక్షన్ 2-2 ఉంది, దీని మధ్యలో లిక్విడ్ ఉంది. అంటే యాక్చువల్గా లిక్విడే పాస్ అవుతుంది ఆల్రెడీ, అందులో మనం అట్ ఎ టైం టీ తీసుకున్నప్పుడు ఈ 1-1కి 2-2కి మధ్యలో లిక్విడ్ని మనం కనుక స్టడీ చేస్తే ఇది ఏ స్పీడ్తో ఫ్లో మొదలైందా అంటే V1 అనేది యావరేజ్ స్పీడ్తో వెళ్తుంది. క్రాస్ సెక్షన్ అక్రాస్ దిస్ క్రాస్ సెక్షన్ మీన్ స్పీడ్ ఎంత అంటే, మీన్ స్పీడ్ అట్ సెక్షన్ 1-1 అనేది V1. అలాగే నెక్స్ట్ మీన్ స్పీడ్ అట్ సెక్షన్ 2-2 ఎంత, V2. ఇప్పుడు దీని నుంచి మనకి డిశ్చార్జ్ ఏమవుతుంది సెక్షన్ 1-1 దగ్గర, రో ఇంటూ వెలాసిటీ సారీ V1 ఇంటూ A1 లేదా A1 ఇంటూ V1 ఏదైనా ఒకటే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఇక్కడేమవుతుంది V2 ఇంటూ A2 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు క్యూ. ఇప్పుడు మాస్ ఇది క్యూ అంటున్నామే, దీని ఏంటిది మీటర్ క్యూబ్ పర్ సెకండ్ దీని యూనిట్స్. ఏంటి డిశ్చార్జ్ అనేది ఏంటి, ఫ్లో రేట్ అంటాం. ఫ్లో రేట్ అన్నా ఇంకోటి ఏంటి, వాల్యూమ్ ఫ్లో రేట్. వాల్యూమ్ అంటే ఎంత వాల్యూమ్ అనేది పర్ సెకండ్ డిశ్చార్జ్ అవుతుంది అనేది మన డిశ్చార్జ్ ఇది, అంటే ఎంత పాస్ అవుతుంది అనేది ఫ్లో ప్యాసేజ్లో. ఇప్పుడు ఆ వాల్యూమ్ టైమ్స్ ఇంటూ రో చేస్తే అనుకో మాస్ ఫ్లో రేటే కదా, సో మాస్ ఫ్లో రేట్ ఎం డాట్ అని తీసుకుంటే అది ఏమవుతుంది, రో ఇంటూ క్యూ, ఇక్కడ రో ఇంటూ క్యూ, ఈ కేస్ అయినా ఈ కేస్ అయినా స్టడీ స్టేట్ ఫ్లో తీసుకుంటే కనుక అంతే కదా, రో క్యూ రో ఇంటూ క్యూ. ఇప్పుడు అట్ టైం టీ వెలాసిటీ అనేది V1 ఇది అంటే అక్కడ సెక్షన్ 1-1 దగ్గర, ఇది సెక్షన్ 2-2 దగ్గరికి వెళ్తున్న సరికి యాక్చువల్గా 2-2 అంటే ఇక్కడి నుంచి ఇలా మూవ్ అవుతూ 2-2 దగ్గరికి ఎండ్ అయింది. అక్కడ ఎప్పుడు అట్ ఎ టైం టీ ప్లస్ డిటీ అంటే డ్యూరేషన్ ఆఫ్ డిటీ అనే టైంలో V1 అనే స్పీడ్తో ఇక్కడ V1 నుంచి పుష్ చేసుకుంటూ అట్ ద ఎండ్ 2-2 అనే సెక్షన్ దగ్గర V2 అనే దాంతో పుష్ చేసుకుంటూ 2-2 దగ్గర ఎండ్ అవుతుంది. సో అప్పుడు డిటీ అనే టైంలో చేంజ్ ఇన్ ద మొమెంటం మనం తీసుకుంటే
చేంజ్ ఇన్ ద మొమెంటం మనం తీసుకుంటే ఎంత వస్తుంది? చేంజ్ ఇన్ ద మొమెంటం, ఇన్ ది మొమెంటం. మనం ఏదో ఒక డైరెక్షన్ తీసుకోండి, ఎస్ అనే డైరెక్షన్ ఉందే ఆన్ విచ్ దిస్ ఫ్లో ఇస్ డిపెండెంట్, ఆ ఎస్ అనే స్పేస్లో ఎటన్నా ఉండొచ్చు. సే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ జెడ్ యాక్సిస్. సో ఇలా తీసుకున్న స్పేస్లో ఎక్కడ ఉంది ఆ ఫ్లో, అది విత్ రెస్పెక్ట్ ఎక్స్ కొంత యాంగిల్, జెడ్ కొంత యాంగిల్, వైతో కొంత యాంగిల్ చేస్తుంది. సో మన కాంపోనెంట్స్ తెలుసుకోవాలి. అలాగే చేంజ్ ఇన్ మొమెంటం మనం డైరెక్ట్గా తెలుసుకోకుండా ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం, అంటే ఎక్స్ కాంపోనెంట్స్ తీసుకుంటాం అనమాట అన్నిటికీ. అప్పుడు వీ వన్ అనేది యాంగిల్ థియేటా వన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, అలాగే వీ టూ అనేది ఏమో యాంగిల్ థియేటా టూ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. సో వీ వన్ అనే థియేటా వన్, వీ టూ అనే థియేటా టూ విత్ ఎక్స్ యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్ ఎక్స్ తీసుకుంటున్నాను కనుక. అప్పుడు ఏమవుతుంది, సమేషన్, నేను మామూలుగా ఏమన్నాను, సమేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఎక్కువ. మామూలుగా ఎఫ్ అంటే ఏంటనుకున్నాను, వాళ్ళు సింగిల్గా ఇది రిజల్టెంట్ ఫోర్స్ అనమాట ఎఫ్ అంటే, మనం ఇందాక మాట్లాడుకున్న కేసులో, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, అది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రిజల్టెంట్ మూమెంట్ రావాలంటే మన కేసులో ఏంటంటే, ఇక్కడ ఇండివిజువల్ ఫోర్సెస్లో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ సో ఆన్ ఉంటే సిగ్మా ఎఫెక్ట్స్ అన్ని ఫోర్స్లకి కూడా ఎక్స్ కాంపోనెంట్స్ని యాడ్ చేస్తే అది రిజల్టెంట్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షనే కదా. అది ఈక్వల్స్ టు రిజల్టెంట్ చేంజ్ ఆఫ్ మూమెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో డిబై డిటీ ఆఫ్ ఎంవిఎక్స్, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, చేంజ్ ఆఫ్ మొమెంటం మనకి ఎలా ఉంటుంది, ఇన్ అ సర్టెన్ టైం డిటీ. ఇప్పుడు ఇక్కడ ఎం డాట్ మాత్రమే మనకు తెలుసు, కానీ ఎం డాట్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఫర్ గివెన్, ఇన్ ఎనీ గివెన్ టైం. అప్పుడు ఫర్ టైం డిటీ మనం ఇక్కడ ఒకటి రాసుకుంటాం ఇక్కడ. సో ఫర్ టైం డిటీ అదే ఇన్ టైం డిటీ, ఒక డిటీ అనే డ్యూరేషన్లో, డిటీ అనే డ్యూరేషన్లో ఫ్లో మాస్ ఎంత ఫ్లో అవుతుంది సెక్షన్ వన్ దగ్గర, రో క్యూ ఇంటూ డిటీ, అలాగే సెక్షన్ టూ దగ్గర కూడా రో క్యూ ఇంటూ డిటీ. రో క్యూ అనేది ఒక సెకండ్లో ఎంత మాస్ అనేది, అలా డిటీ అనే సెకండ్స్ అయితే రో క్యూ ఇంటూ డిటీ, అది సెక్షన్ వన్ వన్ దగ్గర అయినా సెక్షన్ టూ టూ దగ్గర అయినా మాస్ సేమ్, ఎందుకు క్యూ సేమ్ డిటీ సేమ్ రో సేమ్ కనుక. ఓకే, సో మాస్ అనేది సేమ్, ఓవరాల్ మాస్ అంతే మాస్ మీద మనం ఫోకస్ పెడుతున్నాం అనమాట దాని అర్థం. సో రో క్యూ డిటీ బిఎక్స్ ఇనీషియల్ స్టేజ్లో వన్, ఫైనల్ స్టేజ్లో టూ అనుకో వెలాసిటీ విఎక్స్ టూ మైనస్ రో క్యూ డిటీ బిఎక్స్ వన్ డివైడెడ్ బై డిటీ. దీని నుంచి చూసుకుంటే మనకేమొస్తుంది, సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్స్ టు రో క్యూ డిటీ, అది కామన్ తీసుకుంది రో క్యూ డిటీ కామన్ తీసుకుంటే మనం మిగిలేదు ఏంటి, రో క్యూ ఇంటూ ఫైనల్గా వచ్చేది మనకు ఆన్సర్ విఎక్స్ టూ మైనస్ విఎక్స్ వన్, అంతేనా? అంటే వెలాసిటీ, సెకండ్ వెలాసిటీ ఎక్స్ కాంపోనెంట్, ఫస్ట్ వెలాసిటీకి ఎక్స్ కాంపోనెంట్, అంటే ఇనీషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ ఎక్స్ కాంపోనెంట్స్. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం బ్రీఫ్గా రాసుకుంటే, ఇది ఏంటి ఎక్స్ కాంపోనెంట్ ఎక్స్ డైరెక్షన్ మాత్రమే, అప్పుడు మనం ఇన్ వై డైరెక్షన్ తీసుకుంటే, సో ఇన్ వై డైరెక్షన్ తీసుకున్నప్పుడు సిగ్మా ఎఫ్ వై సమేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇన్ వై కాంపోనెంట్ విల్ బీ ఈక్వల్స్ టు రో క్యూ ఇంటూ వి లేదా వి టూ ఎక్స్ తీసుకో, దీన్ని వి టూ ఎక్స్ అని రాసుకుందాం, విఎక్స్ టూ బదులు సెకండ్ వెలాసిటీకి ఎక్స్ కాంపోనెంట్, అలాగే ఫస్ట్ వెలాసిటీకి ఎక్స్ కాంపోనెంట్, ఇక్కడ కూడా అంతే వి టూ ఎక్స్, అలాగే ఇక్కడ వి వన్ ఎక్స్, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఫస్ట్ వెలాసిటీ, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ సెకండ్ వెలాసిటీ అవి. సో వి టూ వై మైనస్ వి వన్ వై అని రాసుకోవచ్చు మనం. ఓకే, అలాగే జెడ్ డైరెక్షన్లో, ఇన్ జెడ్ డైరెక్షన్ ఏం రాసుకోవచ్చు మనం, సిగ్మా ఎఫ్ జెడ్ ఈక్వల్స్ టు రో క్యూ ఇంటూ
वी टू जेड माइनस वी वन जेड. ओके सो मन की थ्री इक्वेशन वच्चाई. इक्वेशन नंबर वन, इक्वेशन नंबर टू अंड इक्वेशन नंबर वन टू थ्री वे मतलब इक्वेशन इक्वेशन ने मन इक्वेशन इधी वन टू थ्री. ओके सो का मन की एक्स फॉर एग्जांपल एक्स तो चुड़े వెలాసిటీ తేటాను మనం ఆల్రెడీ చెప్పేసుకుంటాం కనుక అప్పుడు వీ టూ ఎక్స్ అని రాసుకోవచ్చు మనం ఆ కాంపోనెంట్ని వీ టూ ఎక్స్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ టూ వీ టూ కాస్ తేటా అని చెప్పి తేటా టూ అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే వీ టూ వీ వన్ టూ అంటే వీ వన్ ఎక్స్ అంటే వీ వన్ కాస్ తేటా వన్. అలాగే వైతో చేసే యాంగిల్ తెలిస్తే వై రిలేటెడ్ పెడతాం, జెడ్తో చేసే యాంగిల్ తెలిస్తే జెడ్ రిలేటెడ్ యాంగిల్ పెడతాం. సో డి విచ్ ఎవర్ వన్ వీ వాంట్ వీ విల్ సబ్స్టిట్యూట్ అకార్డింగ్లీ. ఇప్పుడు ఈ వన్ టూ త్రీ ఈక్వేషన్స్ వన్ టూ అండ్ త్రీ అనేవి ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్స్ అంటాం. సో ఈక్వేషన్స్ వన్ టూ అండ్ త్రీ అనేవి ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్. హోప్ యు ఆర్ గెట్టింగ్ ఇట్ రైట్. ఓకే ఇప్పుడు దాని వెక్టర్ వెక్టోరియల్ ఫామ్లో ఎలా రాయొచ్చు? ఎఫ్ బార్ రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ బార్ ఆర్ లేదా ఇండివిజువల్ ఫోర్స్ ఎఫ్లో అయితే సిగ్మా ఎఫ్ అని మనం అదంతా మ్యాగ్నిట్యూడ్స్ రూపంలో రాశాం. సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ టు అదంతా. సో ఇప్పుడు ఎఫ్ బార్ ఈక్వల్స్ టు రో ఇంటూ క్యూ ఇంటూ వీ టూ బార్ మైనస్ రో ఇంటూ క్యూ ఇంటూ వీ వన్ బార్. ఇది మన వెక్టోరియల్ ఫామ్. వెలాసిటీస్ అనేది వెక్టర్స్, ఎఫ్ అనేది వెక్టర్ కనుక. సో ఇది వెక్టోరియల్ ఫామ్లో ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ ఇలా రాయచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ జీరో అయిపోతే అంటే సమేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ జీరో అయిపోతే ఇది జీరో అయిపోతుంది. అప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి ఇన్ దట్ కేస్. ఓకే దాన్ని బట్టి సో డిపెండ్స్. సో అది జీరో అయిపోతే దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటాము. ఫోర్స్ అనేది జీరో అయిపోతే ఆ రిజల్టెంట్ అనేది ఇది. ఇప్పుడు ఈ ఇక్కడ ఈ రో క్యూవీ అనే టర్మ్ ఉంది కదా, ఈ రో క్యూవీ అనే టర్ము దీన్నే మనం ఇప్పుడు ఈ మొత్తం టర్మ్ని మనం ఒకసారి కంపేర్ చేద్దాం. దేంతో? డిఆల్మెట్స్ ప్రిన్సిపల్లో మాకు తెలిసి ఉంటుంది సిగ్మా ఎఫ్, సిగ్మా ఎఫ్ ఆల్ ద ఫోర్సెస్ మైనస్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు జీరో. ఇది డిఆల్మెట్స్ ప్రిన్సిపల్. ఇందులో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ రియాక్షన్స్ అన్నిటిని మిక్స్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో దానికి మైనస్ ఎంఏ చేస్తాం ఒకవేళ బాడీ మోషన్లో ఉంటే కనుక. ఏది లేదంటే ఏంటి, డైరెక్ట్గా సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ టు జీరో, బాడీ ఈక్విలిబ్రియంలో ఉందంటే. సో డైనమిక్ సిచ్యువేషన్లో మోషన్లో ఉంటుంది కనుక, బాడీ కదులుతుంటుంది కనుక విత్ సర్టెన్ యాక్సలరేషన్, దాన్ని ఇనర్షియల్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. సో ఒకటి సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు జీరో అంటే సరిపోదు, సిగ్మా ఎఫ్ మైనస్ ఎంఏ ఈక్వల్ టు జీరో అనాలి. సో ఇది స్టాటిక్స్ వరకే. సో డైనమిక్స్కి వచ్చినప్పుడు మైనస్ ఎంఏ చేయాలి, దీన్ని ఇనర్షియల్ ఫోర్సెస్ అన్నాం. మన ఫ్లూయిడ్ మోషన్లోకి వచ్చేసరికి ఇది మనకి ఇనర్షియల్ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రో క్యూ అనేది ఉందే దీన్ని మొమెంటం ఫ్లక్స్ అంటాం. మొమెంటం ఫ్లక్స్. ఓకే సో ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇది మన అప్లికేషన్. ఇప్పుడు మొమెంటం ఈక్వేషన్ ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ని చేసేటప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ కదా. ఇప్పుడు ఇది ఒక పైప్ బెండ్ అనుకుందాం. పైప్లోంచి ఫ్లో అవుతుంది వాటర్ అనేది, ఒక చోట బెండ్ వచ్చింది ఇలాగ, అంటే ఫ్లో ఇలా దీని చుట్టూ తిరగాలి. ఈ కర్వేచర్ ఎలా ఉంటే ఆ అలా దాని తగ్గట్టుగా. అండ్ అలా ఫ్లో అవుతున్నప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఫర్ సపోజ్ ఇక్కడ ఏ వన్ అనుకుంటే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇక్కడ ఏ టూ అనుకుంటే, ఏ వన్ నుంచి ఏ టూకి తగ్గుకుంటూ వస్తుంది, పెరుగుతూ కూడా వెళ్ళచ్చు చెప్పలేం. సో అది అది పరిస్థితిని బట్టి మన ఈ కేసులో ఈ ఎగ్జాంపుల్ బెండ్ ఇలా ఉంది, నెక్స్ట్ ఏ వన్ నుంచి ఎటు తగ్గుతుంది అని చెప్పుకుందాం. అప్పుడు ఫ్లూయిడ్ మాస్ అనేది ఎంటర్ అవుతుంది ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లో మోషన్లో ఉన్నప్పుడు, అంటే ఫ్లూయిడ్ ఫ్లో జరుగుతున్నప్పుడు. ఓకే అండ్ ఇక్కడ బెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల ఈ సెక్షన్కి ఈ సెక్షన్కి మధ్యలో మనం గమనించుకుంటే
ఫ్లూయిడ్ మాస్ కొంత ఉంటుంది ఎప్పుడు కూడా, ఆ ఫ్లూయిడ్ మాస్కి కాన్స్టెంట్గా ఒక వెయిట్ అనేది ఉంటుంది డబ్ల్యూ. అండ్ ఏరియా ఏమని కనుక ఫ్లూయిడ్ మాస్ వస్తున్నా వెళ్తున్నా సరే ఈ పర్టికులర్ ఫ్లూయిడ్ మీద ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ పాస్కల్స్ లా ప్రకారం తీసుకో పాస్కల్స్లో అన్నాం, బట్ ఎనీవే ఒక ఫ్లూయిడ్ అనేది తీసుకుంటే దాని చుట్టూ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ దీని మీద అన్ని పక్కల నుంచి కంప్రెసివ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అలాగే వస్తున్న ఫ్లూయిడ్ అనేది కొంత ప్రెషర్తో ఉండడం వల్ల అదో కొంత ఫోర్స్ని దీని మీద ఎగ్జర్ట్ చేస్తుంది యూనిఫామ్లీ. ఒకవేళ ఆ ఫోర్స్ని మన క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి P1 అనే ప్రెషర్ని అప్లై చేస్తే అప్పుడు ఓవరాల్గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మొత్తం మీద అప్లై చేసే ఫోర్స్ అంతా వచ్చే ఫ్లూయిడ్ P1 × A1. అలాగే వెళ్ళిపోతున్న ఫ్లూయిడ్ రివర్స్లో కొంత ప్రెషర్ యాక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రెషర్ అనేది P2 అనుకుంటే యూనిఫామ్గా మొత్తం అక్రాస్ ది ఏరియా, అప్పుడు అదే యాక్ట్ చేసే ఓవరాల్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ అంతా P2 × A2. ఇప్పుడు వచ్చే ఫ్లూయిడ్ అనేది సర్టెన్ వెలాసిటీ V1తో వస్తుంది అనుకుందాం, మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ θ1 విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, అండ్ మనం హారిజాంటల్ అనేది ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇది V2 అనేది స్పీడ్తో వెళ్ళిపోతుంది, ఇట్ ఈస్ లీవింగ్ ది పైప్, అప్పుడు ఆర్ లీవింగ్ దిస్ సెక్షన్, పైప్ అనకూడదు విత్ దిస్ సెక్షన్, ఇది మేకింగ్ ఎన్ యాంగిల్ θ2 విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ ఫ్లూయిడ్ లోపల ఉన్న ఫ్లూయిడ్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ మా గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ బెండ్ అవుతుంది కానీ స్ట్రైట్ ఫ్లో అయింది ఉంటే ఈ పైప్ మీద ఫోర్స్ కన్సిడరబుల్ ఫోర్స్ ఉండదు కదా, ఎప్పుడైతే బెండ్ అయింది ఒకసారిగా ఫ్లో నిధిలో అవుతుందో సమ్ ఇనర్షియల్ ఫోర్సెస్ అనేవి ఎగ్జాక్ట్ ఇన్ ప్లేస్లోకి వచ్చి ఆ ప్రాసెస్లో ఉన్న కొంత ఫోర్సెస్ ఈ పైప్ మీద కూడా ఎగ్జాక్ట్ అవుతాయి. ఫోర్స్ అనేది ఈ పైప్ మీద కూడా కొంత ఫోర్స్ని ఐ మీన్ ఈ లిక్విడ్ ఫోర్స్ అనేది మోషన్ వల్ల కదలటం వల్ల ఈ బెండ్ మీద నుంచి సర్క్యులేట్ అవడం వల్ల పైప్స్ మీద కొంత ఫోర్స్ అనేది సర్ఫేసెస్ మీద కొంత ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్కి ప్రతిక్రియగా రియాక్షన్ కింద ఈ బెండ్ ఏం చేస్తుంది, పైప్ బెండ్ రివర్స్లో ఆ ఫోర్ ఆ లిక్విడ్ మీద మళ్ళీ రివర్స్లో ఎక్స్ డైరెక్షన్లో ఆర్ఎక్స్ అనే ఫోర్స్ జెడ్ డైరెక్షన్లో ఆర్జెడ్ అనేంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే ఓవరాల్గా ఒక రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ అనే ఫోర్స్ని పైప్ అనేది లిక్విడ్ మీద ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఆర్ అనేది ఎక్కడ వచ్చిందంటే ఆ లిక్విడ్ పైప్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ రివర్స్ దానికి వచ్చిందనమాట. ఈ ఎవరీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం. ఓకే, సో అలా చూసుకుంటే ఇప్పుడు లిక్విడ్ మీద ఎగ్జర్ట్ చేసే ఓవరాల్ ఫోర్సెస్ ఏంటంటి, సెక్షన్ ఫస్ట్ సెక్షన్ దగ్గర P1 A1, సెకండ్ సెక్షన్ దగ్గర P2 A2, వెయిట్ డబ్ల్యూ, ఈ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ఎక్స్ ఆర్జెడ్ దాని రిజల్టెంట్ ఆర్. సో ఆర్ఎక్స్ ఆర్జెడ్లు వాడుతున్నాము అన్నప్పుడు ఆర్ వాడక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మనం డెరివేషన్కి వద్దాం. మనకి మామూలుగా ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ ప్రకారంగా ఏం మాట్లాడుకున్నాం మనం, యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇది వర్టికల్ ప్లేన్లో తీసుకున్నాం, ప్రస్తుతానికి ఎక్స్ జెడ్ ప్లేన్లో తీసుకుంటున్నాం మనం, ఎక్స్ జెడ్ మాట్లాడుతున్నానుగా, ఇది కూడా ఒక వర్టికల్ ప్లేనే, ఇందులో కూడా తీసుకోవచ్చు. కొంతమంది కాస్త వైజెడ్లో డెరివేషన్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. హారిజంటల్లో చేస్తే కాస్త మారుతుంది అంతే మన ఈక్వేషన్, దాని అంటే మనం ఏ ప్లేన్లో తీసుకుంటున్నాం మోషన్ని దాని తగ్గట్టుగా మన ఫోర్సెస్ని మనం సరిగ్గా చూసుకోవాలంతే. మనం ఇప్పుడు వర్టికల్ ప్లేన్లో మాట్లాడుకున్నప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ విల్ బి ఈక్వల్స్ టు టోటల్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, అంతేనా? ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఫోర్సెస్ ఏంటేంటి ఉంటాయి మనకి ఇందులో, ఒకటి P1 A1 అనే ఫోర్స్ ఇలా ఉంది అన్నప్పుడు అదే, అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు, ఇది ఎక్స్ డైరెక్షన్లో ఇది వై డైరెక్షన్లో కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అండ్ బోత్ ఆర్ టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్లో యాక్ట్ చేసేది యాస్టీజ్గా తీసుకుంటే ప్లస్ P1 A1 కాస్ θ1, అలాగే P2 A2 అనేది కూడా కొంత ఫోర్స్ కాకపోతే ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది P2 A2. ఓకే, అండ్ దట్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ θ2, అంటే యాక్చువల్గా ఇలా θ2 వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కనుక అలా కూడా θ2నే. సో దీనికి ఎక్స్ కాంపోనెంట్ వై జెడ్ కాంపోనెంట్ ఉంటాయి, ఎక్స్ కాంపోనెంట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో యాక్ట్ చేస్తాం, సో మైనస్ P2 A2 కాస్ θ2, ఇంకా ఎక్స్ డైరెక్షన్లో మైనస్ ఆర్ఎక్స్, ఇంకా ఎక్స్ డైరెక్షన్లో ఇంకేం లేవు అంతే, విచ్ విల్ బి ఈక్వల్స్ టు ρQ × V. సెకండ్ వెలాసిటీకి ఎక్స్ డైరెక్షన్లో అంటే వెలాసిటీ V2 ఇలా ఉంది విత్ మేకింగ్ అన్ యాంగిల్ θ2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్,
సో దీని ఎక్స్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది సార్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో యాజ్ ఇట్ ఈస్ వీ టూ కాస్ థియేటా టూ అని రాసుకోవచ్చు. మైనస్ వీ వన్, వీ వన్ ఎక్స్ కాంపోనెంట్ అంటే ఏంటి, వీ వన్ ఎలా ఉంది మనకి, వీ వన్ ఇలా ఉంది మేకింగ్ అన్ యాంగిల్ థియేటా వన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. సో దీని ఎక్స్ కాంపోనెంట్ దీని వై కాంపోనెంట్ ఇలా ఉంటాయి, జెడ్ కాంపోనెంట్ సారీ. సో ఈ రెండు పాజిటివ్సే. సో ఎక్స్ కాంపోనెంట్ ఎంత మనకి, వీ వన్ కాస్ థియేటా వన్. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోవచ్చు. నెక్స్ట్ జెడ్ డైరెక్షన్ అనుకుందాం, సిగ్మా ఎఫ్ జెడ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, రో క్యూ వీ టూ కాంపోనెంట్ ఇన్ జెడ్ డైరెక్షన్ అండ్ వీ వన్ కాంపోనెంట్ ఇన్ జెడ్ డైరెక్షన్. జెడ్ డైరెక్షన్ ఉన్న ఫోర్సెస్ అన్ని సమ్ చేద్దాం. ఫస్ట్ది ఏం చేద్దాం, పీ వన్ ఏ వన్ ది జెడ్ కాంపోనెంట్, సో పాజిటివ్ సైడ్. సో పీ వన్ ఏ వన్ సైన్ వస్తుంది ఎక్స్ జెడ్ కాంపోనెంట్కి, ఎందుకంటే థియేటా వన్ అనే యాంగిల్ ఎక్స్తో చేస్తుంది కనుక జెడ్కి సైన్ వస్తుంది, సైన్ థియేటా వన్. అలాగే పీ టూ ఎటు వచ్చేసి దాన్ని కూడా పాజిటివ్ జెడ్ డైరెక్షన్లోనే ఉంది. సో ప్లస్ పీ టూ ఏ టూ సైన్ థీటా టూ. అలాగే ఆర్జెడ్ అది కూడా పాజిటివ్ జెడ్ డైరెక్షన్లోనే ఉంది, ఆర్జెడ్. నెక్స్ట్ డబ్ల్యూ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్, డబ్ల్యూ డౌన్వర్డ్ డైరెక్షన్, సో నెగటివ్, విచ్ ఇంకే ఫోర్స్ లేవు ఇదే జెడ్ డైరెక్షన్లో. సో దీస్ ఆల్ ఆర్ ఇన్ జెడ్ డైరెక్షన్స్ ఈక్వల్స్ టు రో ఇంటూ క్యూ ఇంటూ సేమ్. ఇప్పుడు వెలాసిటీ వీ టూ చూసుకున్నప్పుడు ఇలా ఉంది, అంటే ఎక్స్ కాంపోనెంట్ పాజిటివ్ సైడ్ ఉంది, జెడ్ కాంపోనెంట్ అనేది నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో మైనస్ వీ టూ సైన్ థీటా టూ అనేది జెడ్ కాంపోనెంట్ వీ టూకి. మైనస్ ఇప్పుడు వీ వన్కి జెడ్ కాంపోనెంట్ ఏంటి, పాజిటివ్ సైడ్ ఆఫ్ జెడ్. సో యాజ్ ఇట్ ఈస్ గానే తీసుకుంటాం, వీ వన్ సైన్ థీటా వన్. ఓకేనా, ఇదేంటిది, ఇది ఈక్వేషన్ నంబర్ టూ ఈ పైప్ బెండ్కి. ఈక్వేషన్ నెంబర్ టూ, ఇది ఈక్వేషన్ నెంబర్ వన్. ఓకే, సో ఈ వన్ అండ్ టూ ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని మనం ఏం ఫైండ్ చేయొచ్చు, మనకి వాడు క్వశ్చన్లో పీ వన్ ఏ వన్లు నెక్స్ట్ ఈ థీటా యాంగిల్స్ వెలాసిటీస్ ఇవన్నీ ఇచ్చేస్తే మనకి, మనం రియాక్షన్ ఫోర్సెస్ ఆఫ్ పైప్ బెండ్ ఆన్ ది ఫ్లూయిడ్ కనుక్కోవచ్చు. సో వైస్ వర్సెస్ మనం ఇంకోటి కూడా ఏం కనుక్కోవచ్చు, ఫ్లూయిడ్ అనేది పర్టికులర్ ప్లేటో పైప్ ఏమైనా తీసుకున్నప్పుడు ఆ పైప్ మీద ఎంత ప్రెషర్ అనేది, ఆర్ ఎంత ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది అనేది మనం కనుక్కోవచ్చు. ఇవి మనకి ఫర్దర్గా ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్, వీటి నుండి మనం పైప్ డిజైనింగ్ పైప్ లైన్ డిజైనింగ్ వాటిలో మనకి యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి. సో అవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిలబస్లు అవి. సో బేసిక్లో బీటెక్ వరకు అంటే అసలు రియాక్షన్స్ అంటూ ఏంటి ఎలా కనుక్కోవాలి అనేంతవరకు మాత్రమే, ఫర్దర్ అనాలిసిస్ మనకి అవసరం లేదు. ఓకే, సో విత్ దిస్ ఐ ఎండ్ దిస్ సెషన్. మనం నెక్స్ట్ సెషన్లో పైప్ బెండ్ మీద ఆ ఫోర్స్ ఆన్ పైప్ బెండ్ మీద ఒక సమ్ చేద్దాం.